సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల సమ్మె ప్రారంభమై 7వ రోజు చేరుకున్నప్పటికీ సింగరేణి యాజమాన్యం స్పందించి సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల సమ్మె విరమింపజేసి కాంట్రాక్ట్ కార్మికుల నాణ్యమైన హక్కులు న్యాయమైన డిమాండ్లు పరిష్కారం చేయకపోవడం అత్యంత బాధాకరమైన విషయం. బెల్లంపల్లి పట్టణంలోని సివిల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కాంట్రాక్ట్ కార్మికులు జేఏసీ నాయకుల నాయకత్వంలో నల్ల రిబ్బన్ ధరించి నల్ల జెండాలు చేత పట్టుకుని సివిల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఆఫీసు నుండి బెల్లంపల్లి ఎమ్మెల్యే కాంప్లెక్స్ వరకు ర్యాలీ నిర్వహించి కాంట్రాక్ట్ కార్మికుల నాణ్యమైన హక్కులు న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోరుతూ మొత్తం కాంట్రాక్ట్ కార్మికుల డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ఎమ్మెల్యేకి సమర్పించారు. కనీసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి జీవో 22 మీద కమిటీచి దాన్ని పూర్తిగా పరిశీలన చేసిరు, దాన్ని గెజిట్ చేయకుండా ఆపిరు. కనీసం ఆ 22 జీవోనన్న అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. సింగరేణి యాజమాన్యము ఫిబ్రవరిలో ఒప్పుకొని ఏప్రిల్ నుంచి అమలు చేస్తామన్నటువంటి ఈ 30% వేతనం ఏదైతే ఉన్నదో దాన్ని అమలు చేయమని చెప్పారు అంటున్నాము. దీర్ఘకాలికంగా పర్మనెంట్ చేయాలి, ఫస్ట్ కేటగిరీ వేతనం ఇవ్వాలి, గ్రాడ్యుయేటీ సౌకర్యం కల్పించాలి, ఉద్యోగ భద్రత కల్పించాలి అనేటువంటి ముఖ్యమైన డిమాండ్లు ఏవైతే ఉన్నాయో దీని మీద అటు ప్రభుత్వం కానీ ఇటు యాజమాన్యం కానీ పట్టించుకుంటలేదు. చాలా సుదీర్ఘకాలం చూసిన తర్వాతనే ఈ నిరవధిక సమ్మె అనేది చేపట్టినాం. ముఖ్యమంత్రి కూడా కోల్బెల్ట్ ప్రాంతానికి వచ్చినప్పుడు కాంట్రాక్ట్ కార్మికుల్ని బానిస వ్యవస్థతో పోల్చిండు, కాబట్టి దాన్ని కూడా మర్చిపోయిండు. అసెంబ్లీలో సింగరేణిలో కాంట్రాక్ట్ కార్మికులే లేరని చెప్పి ఆయన అబద్ధం చెప్తే శాసనసభ్యులు అందరూ కూడా దద్దరమలై సప్పుడే కూర్చున్నారు. ఒక్కసారి గుర్తు చేద్దాం, ఒక్కసారి కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు పరిష్కారానికి చొరవ తీసుకోవాలి మీరు కూడా అని చెప్పడానికి ఈరోజు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ముందు ధర్నా చేసి ఇక్కడ బెల్లపల్లి శాసనసభ్యులు శ్రీ దుర్గం చిన్నయ్య గారికి కూడా వినతి పత్రం ఇచ్చి మేము మీ సమస్యల మీద చర్చించున్నామని చెప్పి ఆయనను కూడా మేము విజ్ఞప్తి చేయడం జరిగింది. సింగరేణి యాజమాన్యము పర్మనెంట్ కార్మికుల సమ్మెలప్పుడు ఎట్లనైతే విచ్ఛిన్నం చేయడానికి వాళ్ళు జిమ్మిక్కులు చేసినారో ఈరోజు 30 వేల మంది కాంట్రాక్ట్ కార్మికులు మెజార్టీగా ఉన్నటువంటి సింగరేణిలో ఈరోజు నిరవధిక సమ్మెతోటి సింగరేణి అస్తవ్యస్తమై పనులు జరగనటువంటి పరిస్థితి తలెత్తింది. ఈరోజు విచ్ఛిన్నం చేయడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నది సింగరేణి యాజమాన్యము. నిస్సెగ్గుగా లక్షల జీతాలు తీసుకుంటున్నటువంటి అధికారులు మీరు సమ్మెను విరమించుర్రి, లేకుంటే సమ్మె విచ్ఛిన్నం చేయడానికి వేరే కార్మికుల్ని పెట్టుకోనని చెప్పి ఒక తప్పుదో పట్టించేటువంటి ప్రకటనలు చేస్తుంది సింగరేణి యాజమాన్యము. మీరు లక్షల జీతాలు తీసుకునేటోళ్ళు కనీసము వందల వేలల జీతాలు పెంచడానికి మీ సొమ్మేం పోతలేదు. ఇది చట్టబద్ధమైనటువంటి న్యాయమైనటువంటి ఈ సమ్మె జరుగుతూ ఉన్నది. ఇప్పటికైనా కాంట్రాక్ట్ కార్మిక